ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు న్యాక్ ఎంతో ఉపయోగపడుతుందని, న్యాక్తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేబీఆర్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ గాయత్రి జోగినేపల్లి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అండాపూర్ చౌరస్తలో గల జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలలో న్యాక్ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాయత్రి మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకు ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ ఉమ్మడి రాష్ట్రాలలో 471 ఆర్కిటెక్చర్ కళాశాలలో ఉన్నప్పటికీ 33 కళాశాలకే న్యాక్ లభించిందని సూచించారు. ఇందులో ఏ గ్రేడ్ జేబీఆర్ ఆర్కిటెక్చర్ కళాశాలకే రావడం ఎంతో సంతోషంగా ఉందని, గర్వకారంగా ఉందని అన్నారు. ఈ న్యాక్తో విద్యార్థులు ఎంతో ఉపయోగపడుతుందని, అందులో భాగంగా రీసెర్చ్ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లేస్మెంట్స్ మెరుగైనవి లభిస్తాయని సూచించారు. నా పేరు సుహాస్ చారి. నేను జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీలో చదువుతున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్. నా పేరు సిల్లాసియా. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేమున్నప్పుడు న్యాక్ రావడం మాకు చాలా సంతోషకరం. మా ఐడియాలజీని మేము ఇంకా చాలామందికి చూపించడానికి న్యాక్ ఉపయోగపడుతుంది అన్ని వేళలో. ఇది ఇంకా మాకు ఫ్యూచర్ తరాలకు కూడా యూజ్ఫుల్ అవ్వాలని మేమందరితో. మా ఫ్యాకల్టీ కూడా బాగుంటారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా నేచర్ కూడా చాలా బాగుంటుంది. సో మా ఫ్యాకల్టీతో మాకు కన్వర్జేషన్ కూడా చాలా ఎక్కువగా నడుస్తుంటుంది. అది వేరే వాళ్ళ ఆర్కిటెక్చర్స్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ అవ్వడానికి న్యాక్ హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నాం. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అది కూడా ఏ రావడంతో ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు భావిక. నేను జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాను. మా కాలేజ్కి న్యాక్లో ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మా జూనియర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మా కాలేజ్కి వచ్చిన రికగ్నేషన్ వల్ల మాకు కూడా అన్నిట్లో హెల్ప్ అవుతుంది. మా కాలేజ్లో చాలా ఈవెంట్స్, ఇంకా చాలా వెబినార్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు మాకు హెల్ప్, మా టీచర్స్ ఎప్పుడు మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నిట్లో. కాబట్టి ఇది రావడం ఒక గొప్ప విషయం మాకు. ఇంకా ఇది దీనివల్ల మాకు చాలా అడ్వాంటేజెస్ వస్తాయి కాబట్టి మేము చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ గాయత్రి జోగన్పల్లి ఆఫ్ జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్. సో నాకు చాలా హ్యాపీ ఉంది కి మా ఆర్కిటెక్చర్ కాలేజ్కి న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. నిన్ననే మాకు రిజల్ట్ వచ్చింది. సో మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలల్లా మా కాలేజ్కి ఏ గ్రేడ్ రావడం, ఫస్ట్ కాలేజ్ ఏ గ్రేడ్ రావడం. సో మాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇండియాలో మొత్తం మనకు 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 471 ఆర్కిటెక్చర్ కాలేజెస్లలో 33 కాలేజెసే న్యాక్ అక్రెడిటెడ్. అందులో 6 కాలేజెస్కే న్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది. మాది 7th కాలేజ్ న్యాక్ ఏ గ్రేడ్ రావడము. అండ్ మా కాలేజ్కి హయ్యెస్ట్ సిజిపిఏ వచ్చింది, విచ్ ఇస్ 3.15. సో అది నాకు చాలా హ్యాపీ ఉంది. అండ్ ఇది మాకు స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి ఓవరాల్ డెవలప్మెంట్కి న్యాక్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకు న్యాక్లో 7 క్రైటీరియాస్ ఉంటాయి. సో ఈచ్ క్రైటీరియా ఏం డిఫరెంట్ వాటికి ఏం చేస్తుంది. సో మనకు టీచింగ్ లెర్నింగ్కి క్రైటీరియా 2, అండ్ మన ఓవరాల్ కరిక్యులం, పిల్లలది ఓవరాల్ డెవలప్మెంట్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ న్యాక్ ద్వారా చాలా హెల్ప్ చేస్తాయి. సో మనం బేసికలీ ఇక్కడ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బికాజ్ మనకు మంచి సిటిజన్స్ రేపటి ఇండియాకి అవసరము. సో మనము మంచి సిటిజన్స్ కోసము వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ గివింగ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్. సో ఇండియా నీడ్స్ దాట్. సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. సో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వీ గాట్ న్యాక్ ఏ గ్రేడ్. థ్యాంక్ యూ.